100 నివా ప్రాజెక్టు ఫలాలను రాయలసీమ వాసులకు అందించిన వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు అనంతపురం ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వైఎస్ఆర్ విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. వైఎస్ఆర్ పేరు చెప్పకుండా కొంతమంది 100 నివా తమ కృషినని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారని అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం అనంతపురం నంద్రి హోటల్ వద్ద ఉన్నాము. ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. వందలాది మంది మహిళలు ప్రత్యేక బిందెలను తయారు చేసి అదేవిధంగా కృష్ణా జలాలతో ప్రత్యేకంగా అభిషేకం చేస్తున్నారు. 100 మొదలు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. 2 టీఎంసీల నీరు కూడా పడుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? ప్రస్తుతం సార్, అపర భగీరథుడు అన్నదాతల శ్రేయస్సు కూరినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ ఈరోజు నెరవేరింది. ఆయన కళ నెరవేరడం రైతులందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది. ఆయన నిజంగా అపర భగీరథుడే కాబట్టి ఆయన కళ అయింది. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా చాలా కూడా కావాల్సింది. కానీ ఈ సందర్భంలో ఆయన పేరును కూడా విస్మరించి కాంగ్రెస్ నాయకులు ఏమైతే చేస్తున్నారో, వాళ్ళు ఏమైతే దీన్ని క్రెడిట్ తీసుకుంటున్నారో, ఇది 100 రూపాయల తప్పు. ఇది వీళ్ళు క్రెడిట్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా దీంట్లో ఎంతమాత్రం పాత్ర లేదు. కాబట్టి ఇది చాలా కుట్ర. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూర్తి క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ప్రతి రైతు కూడా రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళులు ఈరోజు అర్పిస్తా ఉన్నారు. ఆయన సూర్యచంద్రులు ఉండే వరకు కూడా ప్రతి రైతు ఆయన గుండెల్లో పెట్టుకుని పూజించే విధంగా రైతులందరూ కూడా అతని పైన ఒక విశ్వాసాన్ని కలిగి ఉంది. గర్వప్రదమైనటువంటి అనంతపురం జిల్లాకు ఏ అందరూ నీవ కృష్ణా నీళ్లు తరలిస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యం కాదనేటువంటి ఉద్దేశంతో మరి ఏ నాయకుడు చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ అందరూ నీవ సుజల సౌద్యాలయ పథకాన్ని ప్రారంభించి మరి దాని కార్యరూపం దాల్చి దానికి సరిపోయినటువంటి నిధులను కేటాయించి మరి ఈరోజు ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఈ అనంతపురం జిల్లాకు చేరుకున్నాయంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృషి వల్లే సాధ్యమైంది. సాధారణమైనటువంటి ప్రాజెక్టు కాదు. 40 టీఎంసీలను భారీ లిఫ్ట్ల ద్వారా అనంతపురం జిల్లాకు మళ్లించడం అనేటువంటిది బహుశా భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున లిఫ్ట్ల ద్వారా నీటి సౌకర్యం కల్పించిన ప్రాజెక్టు మరొకటి లేదు. అనంతపురం జిల్లాకే కాకుండా అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి తాలూకాలు, ముఖ్యంగా రాయలసీమ 4 జిల్లాలు అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు నీరందించే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కృష్ణా జలాలతో అభిషేకం చేయడం ద్వారా ఈ అపవాదులు తొలగించడం, అదేవిధంగా ప్రజలను మరింత చైతన్యవంతం చేయడమే తమ ఉద్దేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు నష్టం నాకంటే కలిసి శివారెడ్డి సాగు అనంతపురం.